నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్ చూద్దాం. మద్దిగరువు వారపు సంతలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనులు భారీ ర్యాలీ చేశారు. జీ మాడుగుల పెదబైలు మండలాల్లోని కిల్లంకోట, బొయితిలి, ఇంజరి, గిన్నెలకోట, జామిగూడ, కుంతుర్ల పంచాయతీల్లోని పలు గ్రామాల గిరిజనులు ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. మావోయిస్టులారా, మా అల్లూరి జిల్లాకు రావద్దంటూ నినాదాలు చేశారు. మావోయిస్టులు సంచరించిన సమయాల్లో అభివృద్ధి, నేడు జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సెల్ టవర్లు, రహదారుల నిర్మాణాలు, ఇతర కార్యక్రమాలు అనేకం జరుగుతున్నాయని, మరింత అభివృద్ధి కావాలని గిరిజనులు ముక్తకంఠంతో కోరారు. మావోలు ఉన్న సమయంలో వారపు సంతలకు వెళ్లేందుకు కూడా భయపడేవాళ్లమని, ఇప్పుడు ఎటువంటి భయం లేకుండా పాడేరు, విశాఖపట్నం ప్రాంతాలకు వెళ్లి వస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. మావోయిస్టులు లేకపోతేనే అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. గిరిజనులతో పాటు మావోయిస్టుల చేతిలో బలైన బాధితుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మద్దిగరువు వారపు సంతలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనులు భారీ ర్యాలీ చేశారు. జీ మాడుగుల పెద్దబైలు మండలాల్లోని కిల్లంకోట, బొయితిలి, ఇంజరి, గిన్నెలకోట, జామిగూడ, కుంతుర్ల పంచాయతీల్లోని పలు గ్రామాల గిరిజనులు ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనులు ప్లకార్డులతో ర్యాలీ చేస్తూ మీరు రావద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు, వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఇటీవల కాలంలో మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా తగ్గిందనే చెప్పాలి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏజెన్సీ గ్రామాలైనటువంటి ప్రాంతాల్లో మావోయిస్టులు అడ్డాగా చేసుకుని గిరిజనులను భయపెట్టి వాళ్లకు అనుకూలంగా మలుచుకున్న పరిస్థితులు గతంలో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతూ ఎక్కడికెక్కడ మావోయిస్టులు విచ్చర్యలకు పాల్పడుతూ ప్రభుత్వానికి ఇటు గిరిజనానికి ఎప్పటికప్పుడు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న పరిస్థితి. అయితే ఇటీవలి కాలంలో ఏజెన్సీ గ్రామాల్లో పూర్తిగా అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతున్నదనే చెప్పాలి. ఎక్కడైతే ఏజెన్సీ గ్రామాలను ఈ ప్రాంతాలకి రోడ్డు మార్గాలు కావచ్చు, మరోవైపు కనీస మౌలిక సదుపాయాలైనటువంటి విద్య, అదేవిధంగా వైద్యం, ఇతరత్ర అంశాలు, మరోవైపు మొబైల్ టవర్స్ ఏర్పాటు కావచ్చు, బస్సు సౌకర్యం కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పాలకులు కల్పిస్తున్న నేపథ్యంలో మావోయిస్టుల దుశ్చర్యలకు ఆగడాలకు కూడా చెక్ పెట్టిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏదైతే గతంలో మనం చూసుకున్నట్టయితే గిరిజనులు బతుకు తెరువు కోసం కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాలకులకు ఎదురు తిరుగుతున్న పరిస్థితి. దీన్ని ఆసరాగా చేసుకుని మావోయిస్టులు వాళ్ళ ప్రాబల్యాన్ని మరింత ఎక్కువ చేసుకోవడం, అదేవిధంగా గిరిజనులను వాళ్ళకు కావలసిన విధంగా మలుచుకుంటూ వాళ్ళతో అన్ని పనులు చేయించుకున్న పరిస్థితి గతంలో ఉండేది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో తెలుసుకున్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను మావోయిస్టులు ఎట్టి పరిస్థితిలో కూడా తమ గ్రామాల్లో సంచరించవద్దు, తమకు ఇబ్బందులు కలిగించవద్దు, ప్రభుత్వం నుంచి తమకు అన్ని సదుపాయాలు కలుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు మా ఏరియాలోకి రావద్దని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన గళం వినిపిస్తున్న పరిస్థితి. ఈరోజు చూసుకున్నట్టయితే ఏదైతే మద్దిగరువు సంత నేపథ్యంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా దాదాపు వందలాది మంది గిరిజనులు భారీ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లెక్సీ బ్యానర్లతో మావోయిస్టులు మా గ్రామాల్లో సంచరించవద్దు, ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతానికైతే అల్లూరు సీతారామరాజు జిల్లాగా చెప్పొచ్చు. అయితే ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రంపచోడవరం కావచ్చు, పాడేరు కావచ్చు, చింతపల్లి కావచ్చు, ఈ ఏరియాల్లో ఎక్కువగా మావోయిస్టులు సంచరిస్తూ ఉంటారు. అయితే వీళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడాను ఈ రోజు పెద్ద ఎత్తున తమను నిరసన గళాన్ని వినిపిస్తూ మావోయిస్టులు ఎట్టి పరిస్థితి మా గ్రామాలకు రావద్దని చెప్పి వాళ్ళు స్పష్టమైనటువంటి సంకేతాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ర్యాలీలో ప్రధానంగా చూసుకున్నట్టయితే గతంలో మావోయిస్టుల దుశ్చర్యకు, మావోయిస్టుల తుపాకీ చూడాలకు బలైపోయినటువంటి కుటుంబాలు పెద్ద ఎత్తున
నిరసనలు వ్యక్తం చేసి ర్యాలీలో కూడా పాల్గొనడం జరిగినట్టుగా మనకు తెలిసింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఎస్పీ చొరవతో, సుహీన్ సిన్హా చొరవతోనే ఈ రకంగా మావోయిస్టులకు వ్యతిరేకంగానే గిరిజనులు పూర్తిస్థాయిలో వాళ్ళ వైఖరిని మార్చుకుని ప్రభుత్వం నుంచి అందేటువంటి సహాయాన్ని పోలీస్ యంత్రాంగం గిరిజనులకు పూర్తిస్థాయిలో అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొందని మనం చెప్పచ్చు. జ్యోతి, విజయవాడలో కలుషిత నీరు ప్రజల ఉసురు